కరోనా నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సిపిఐ ఆధ్వర్యంలో చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక నెహ్రూ సెంటర్ నుండి ప్లకార్డులను ప్రదర్శిస్తూ ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేసుకుంటూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి విజయసారథి మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా విజృంభిస్తుంటే ప్రభుత్వం కనీసం చర్యలు తీసుకోవడంలో విఫలమైందని, వెంటనే కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని, రాష్ట్రంలో అప్రకటిత హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాలని, కరోనా మృతులకు 100,000 రూపాయల ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా లాక్డౌన్ కారణంగా ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతున్న పేదలకు కరోనా సహాయం కింద నెలకు 10,000 రూపాయలు చెల్లించాలని, 9 రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు తుమ్మెర విశ్వేశ్వరరావు, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు అజయ్ సారథి, పెరుగు కుమార్, చింతకుంట్ల వెంకన్న, నవీన్ తదితరులు పాల్గొన్నారు. కరోనా వేగంగా విస్తరిస్తా ఉంది, ప్రజల ప్రాణాలు పోతా ఉన్నాయి. ఇప్పటికే 31,000 మంది కరోనా బారిన పడ్డారు. ఇంకా కరోనా టెస్టులు పెంచితే 100,000 సంఖ్య దాటుతుందని చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా ప్రభుత్వ ఆసుపత్రిలోనేమో వైద్య సౌకర్యాలు లేక అందులో విలవల్లాడి చనిపోతా ఉన్నారు. కార్పొరేట్ ప్రైవేట్ హాస్పిటల్లో అధిక ఫీజులతోటి గుండె ఆగి చచ్చిపోతున్నటువంటి ఘటనలు ఈ రాష్ట్రంలో ఉంటే, ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక్కరిద్దరు చస్తే దీన్ని రాద్ధాంతం చేస్తున్నారని చెప్తా ఉన్నారు. ప్రజల ప్రాణాలంటే లెక్కలేనప్పుడు ఈ ప్రభుత్వం ప్రజలతో ఓట్లు ఎట్లా ఎంచుకున్నది? ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్వయంగా మరి నిండు శాసనసభలో ఆరో చెప్పారు, ఈ రాష్ట్రానికి కరోనాను రానివ్వం, ఒక పారాసిటమాల్ వేసుకుంటే తగ్గిపోతుంది, నయమవుతుంది కరోనా మఠాష్ అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు, ఇవాళ ఈ కరోనా వస్తే ఈ రాష్ట్రంలో 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా సరే తరిమి కొడతామని చెప్పారు. ముఖ్యమంత్రి గారు ఎక్కడున్నారో మాకు తెలియదు. ఇప్పుడు ఇటువంటి ప్రశ్నలు అడిగితే ప్రతిపక్షాలు కరోనా రావాలని అంటా ఉన్నారు. మాకు కరోనా వచ్చినా పర్వాలే, ముందు మిమ్మల్ని మీరు కాపాడుకోమని చెప్తూ ఇవాళ ఈ రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించాలి, ఆరోగ్యశ్రీలో చేర్చాలి. ఇవాళ కరోనా మృతులకు 15,000 ఎక్స్గ్రేషియాల డిమాండ్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్నాం. అందులో భాగంగా ఇవాళ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో చేస్తున్నాం. కలెక్టర్ కార్యాలయానికి వెళ్ళి అక్కడ వినతి పత్రం ఇద్దామన్నా కూడా అనుమతులు లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇవాళ ఇక్కడ పోలీసులు అడ్డుకుంటా ఉన్నారు. అయినప్పటికీ సరే ఈ రాష్ట్ర ప్రజల మరి కాపాడడం కోసం కమ్యూనిస్ట్ పార్టీ రోజు ఇవాళ ప్రజల్లో ఉంటే ఇవాళ పోరాటాలు చేస్తున్నందులో భాగంగా